నమస్కారం అండి, నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే వీల్ నామ అంటే విల్డింగ్. వీలు నామాలో టూ టైప్స్, ఒకటి ప్రివిలేజ్ విల్డింగ్, రెండోది వచ్చి అన్ప్రివిలేజ్ విల్డింగ్. ప్రివిలేజ్ విల్డింగ్ అంటే ఏమిటి అని అడగచ్చు. జనరల్ గా చాలా ఇంపార్టెంట్. అక్కడ బార్డర్స్ లో యుద్ధాలు చేస్తున్నప్పుడు వార్ ఆఫ్ జోన్స్ అంటారు. సైనికుడు ఒకడు, వైమానికుడు ఒకడు, నావిక ముగ్గురు కూడా యుద్ధాల్లో బార్డర్స్ లో ఉంటారు కాబట్టి వీళ్ళకి వీలనామా ఇక్కడికి వచ్చి దగ్గర అందుబాటులో వాళ్ళు ఉండలేరు. వాళ్ళు వచ్చి వీలనామా రాయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైనికులు కానీ వైమానిక కానీ నావిక కానీ వీళ్ళు ముగ్గురు కూడా సోల్జర్స్, ఎయిర్ ఫోర్స్, నావీ, వాళ్ళు ఎప్పుడు కూడా దేశం కోసం బార్డర్స్ లోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి ఇష్యూస్ లో ఏమన్నా వాళ్ళు వీలనామా రాయాలి అనుకుంటే ఇది ఓన్లీ కేవలం ప్రివిలేజ్ వీళ్ళ గురించే చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి వీలనామా రాయలేరు. థర్డ్ పర్సన్ ద్వారానే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఓరల్గా చెప్తుంటారు. ఆ థర్డ్ పర్సన్ రాసుకొని అది ఇద్దరు సాక్షులు, విట్నెసెస్ ద్వారా వీలునామా రాసుకుంటే సరిపోతుంది. దీనే అంటారు ప్రివిలేజ్ బిల్. ఇంకోటి అన్ప్రివిలేజ్ బిల్. అన్ప్రివిలేజ్ బిల్ అంటే దానికి ఎనీ పర్సన్ ఎవరైనా సరే వీలునామా రాజు. ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో బిల్డెడ్ వాళ్ళని టెస్ట్ చేయటర్ అంటారు. జనరల్ గా చివరిలో రాసేదాన్ని వీలునామా టెస్టర్ రాస్తారు. వీలునామా అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్ క్లాస్ ఎక్స్ ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారముగా వీలునామా ఎవరైనా సరే వ్రాసిన తర్వాత దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా నథింగ్ రాంగ్. దీనికి లిమిట్ అంటూ ఏం లేదు. కానీ ఎవరైనా లీగల్ ఇయర్స్ వారసత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేయాలంటే మ్యాక్సిమం 12 ఇయర్స్ లోపల వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవాలి. దాని లిమిటేషన్ పీరియడ్ అంటారు 12 ఇయర్స్. 12 ఇయర్స్ లోపల, 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 12 ఇయర్స్ లోపల వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటే వాళ్ళకి ఆస్కారాలు అయితే ఉంటాయి, ఛాలెంజ్ చేయాలి. కానీ టైం దాటిపోతే మనకు కష్టం. వీలునామా ఎప్పుడు కూడా దాన్ని నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాయొచ్చు, లేదంటే వైట్ పేపర్ మీద రాయొచ్చు. వీలునామా రాసే వ్యక్తి సౌండ్ మైండెడ్ పర్సన్ అయి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతనికి చెవిటి కానీ గుడ్డి కానీ ఇలాంటి ఉంటే పనికి, అన్సౌండెడ్ ఉంటే పనికి రాదు. వీలునామా రాసే వ్యక్తి సౌండ్ అనే ఉండాలి, ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఆ వీలునామా చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. వెరీ సింపుల్. ఆ పర్సన్ రాసే అతన్ని టెస్ట్ చేయటర్ అంటారు. ఎవరైతే వీలునామా రాస్తారో అతన్ని టెస్ట్ చేయటర్ అంటారు. ఎగ్జిక్యూట్ చేస్తారు కదా వీలునామాని, అతన్ని టెస్ట్ చేయటర్ అంటారు. ఆ వ్యక్తి ఆఖరి క్షణంలో వీలునామా తనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అడిగే హక్కు ఎవరికి లేదు. తన సొంత ప్రాపర్టీ అయితే కనుక, అది ఒక సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే, అదే అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అనుకుందాం, అన్సెషనల్ ప్రాపర్టీ అయినప్పుడు అతను వీలునామా రాయాలంటే ఆయన వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, వాళ్ళ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలి. అతను ఒక్కడ చేసే చెల్లదు వీలునామాలు. ఎవరైనా అన్సెషనల్ ప్రాపర్టీ వీలునామా అయితే అతను సెల్ఫ్ ఎక్వర్డ్ కాకపోతే, అతను సెల్ఫ్ ఎక్వర్డ్ కానప్పుడు వాళ్ళు ఎవరన్నా మనవడు మనవరాలు ఎవరన్నా ఉంటే వాళ్ళ సిగ్నేచర్ కూడా రెండు తీసుకోవాలి, అప్పుడే అది చెందుతుంది. అదే సెల్ఫ్ ఎక్వర్డ్ అయితే తను సొంతంగా సంపాదించిన ఆస్తి అయితే అతను ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇద్దరు సాక్ష్యాలు, ఇద్దరు విట్నెసెస్ సాక్ష్యాలు కంపల్సరీ కావాలి. ఇది అన్ప్రివిలేజ్ విల్డింగ్. సో ప్రివిలేజ్, అన్ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే దేశంలో బార్డర్స్ లో ముగ్గురు, మూడే మూడు, ఒకరోజు ఆర్మీ, రెండోది ఎయిర్ ఫోర్స్, మూడోది నావీ. వీళ్ళు ఏంటంటే దేశం కోసం పోరాడే వాళ్ళు, వాళ్ళు దేశం కాపాడే వ్యక్తులు. వాళ్ళు వీలునామా డైరెక్ట్ గా రాలేరు, దేశం విడిచి రాలేరు, బార్డర్స్ లో ఉంటారు వాళ్ళు. అలాంటి బార్డర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా థర్డ్ పార్టీని పిలిచి ఓరల్ గా రాయించుకుంటారు వీలునామా. అది కూడా చెందుతుంది. సిగ్నేచర్ కూడా థర్డ్ పార్టీ పెట్టినా కూడా సరిపోతుంది, అతనే పెట్టాలని అవసరం లేదు. దాన్ని ప్రివిలేజ్ వీల్ అంటారు. ఆ వీల్ కూడా చెల్లుతుంది, రాసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు బార్డర్స్ లో ఉంటారు కాబట్టి. కానీ అన్ప్రివిలేజ్ వీల్ అంటే ఎనీ పర్సన్ ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. వాళ్ళనే టెస్ట్ చేయటర్ అంటారు. ఎవరైతే వీలునామా రాస్తారో వాళ్ళని టెస్ట్ చేయటం. కాబట్టి వీలునామాలో రెండు రకాలు, ఒకటి ప్రివిలేజ్ బిల్లు, రెండు వచ్చి అన్ప్రివిలేజ్. ఈ రెండు వీల్స్ గుర్తుపెట్టుకోండి. మీ వాళ్ళ ఎవరన్నా వీలునామా రాసే వాళ్ళు ఉంటే గనక, ఒకవేళ దేశం కోసం పోరాడుతూ అది మన దేశంలోనే ఎక్కడైనా బార్డర్స్ లో ఉంటే గనక ఇంటికి వచ్చి రావాల్సిన అవసరం లేదు. వాడు బార్డర్స్ లో కూడా అక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా థర్డ్ పార్టీ ద్వారా రాసుకోవచ్చు, తప్పు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఓన్లీ కేవలం ప్రివిలేజ్ వీల్ అంటారు. అది వీళ్ళకే ముగ్గురికే ఈ ఆస్కారం ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. దేశం కోసం బార్డర్స్ లో ఉండే వాళ్ళు మూడే ముగ్గురు, ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నావీ వాళ్ళు. వీళ్ళు ముగ్గురికే ఈ ఆస్కారం విసులుబాటు ఇచ్చింది. బార్డర్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ రాని పక్షంలో త్రూ థర్డ్ పార్టీ ద్వారా వీళ్ళ నామా రాసుకోవచ్చు, తప్పులేదు. దీన్ని ప్రివిలేజ్ బిల్ అంటారు. అన్ ప్రివిలేజ్ చెప్పా, ఎనీ పర్సన్ కెన్
రైట్ వీల్. సో తేడా ఏంటంటే వీల్ కి ప్రివిలేజ్, వీల్ కి అన్ప్రివిలేజ్, ఇది రెండింటి తేడా. నమస్కారం.